ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీజే అభిరుచులు అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మేము అయితే చాలా బాగున్నాం, మీరందరూ కూడా చాలా హ్యాపీగా హెల్తీగా అండ్ చాలా చాలా బాగుండాలని కూడా కోరుకుంటున్నాను, ఉన్నారని కూడా అనుకుంటున్నాను అనమాట. ఏంటంటే ఇది లాస్ట్ సండే కాదు, అంతకుముందు సండే షూట్ చేసిన వ్లాగ్ అనమాట. అదేంటి ఇన్ని రోజులు గ్యాప్ వచ్చింది ఎందుకు అనుకుంటే, అందులో కొన్ని ఇన్సర్ట్ చేయాల్సిన క్లిప్పింగ్స్ అనేవి పెండింగ్ ఉన్నాయి. సో అందుకని చెప్పి ఇన్ని రోజులు ఆగాను అనమాట. సో మీకు అందరికీ తెలిసిందే కదా, లాస్ట్ వీక్ నుంచి మాకు వర్షాలు కొంచెం బాగా పడుతున్నాయి అండ్ పవర్ ఆన్ అండ్ ఆఫ్గా ఉండడం, అసలు పవర్ లేకపోతే మేము ఇంట్లో ఉండలేమన్నమాట. చిమ్మ చీకటిగా ఉంటుంది, ఇంకా ఫోన్లో టార్చెస్ అలా వేసుకొని ఉండాలి, లేకపోతే క్యాండిల్స్ దీపము అవి పెట్టుకోవాలి. సో అందుకని చెప్పి ఇంకా వేరే వీడియోస్ కూడా షూట్ చేయడం, లైటింగ్ ఎఫెక్ట్ లేకుండా చీకట్లో ఏం చూస్తారులే అని చెప్పి నేను కూడా ప్లాన్ చేసుకున్నాను. ఇంకా మళ్ళీ పోస్ట్పోన్ చేసుకోవడం కూడా జరిగిందనమాట. సో ఈరోజు అయితే చూసారా ఎంత బాగా వస్తుందో. సో అదనమాట ఏంటంటే, మేము కేజీఎఫ్ 2 మూవీకి వెళ్ళాము. ఆ రోజు కరెంటు పోయినప్పుడు మా ఇల్లు ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా చూపిస్తాను. ఇంకా కొన్ని కొన్ని మంచి మంచి విషయాలు కూడా ఉంటాయి. సో అవన్నీ బ్లాగ్లో కంటిన్యూ చేస్తాను. సో చూడండి, కరెంటు కట్ అయినప్పుడు మనకు ఇలా చాలా ప్లేసెస్లో మనకు వెంటిలేషన్ తక్కువ ఉంటుంది. ఇప్పుడున్న సొసైటీలో మనకు ఇల్లు కొంచెం పెద్దవిగా దొరికినా కూడా వెంటిలేషన్ అనేది ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఇంకా బేసిక్గా అపార్ట్మెంట్స్లో కొంచెం రద్దీ ఎక్కువ ఉన్న ప్లేసెస్లో ఏంటంటే ఇరుకిరుగ్గా ఉంటుంది. ముందు వెనుక బిల్డింగ్స్ ఉండడం వల్ల మనకు వెంటిలేషన్ చాలా తక్కువ అయిపోవడం ఇప్పుడు కామన్. సో దానికోసం ఏంటంటే మేము అట్లీస్ట్ మినిమం లైటింగ్ అయినా ఉండాలి కదా. ఈ పవర్ కట్ అయినప్పుడు క్యాండిల్ ముందు పెట్టుకొని ఎంతసేపు కూర్చోలేము అండ్ మన పనులు కూడా పోస్ట్పోన్ చేయలేము అని చెప్పి మేము ఒక ఆల్టర్నేటివ్ సొల్యూషన్ అయితే వెతుక్కున్నాము. సో అది కూడా నేను బ్లాగ్లో చెప్తాను, చూడండి. అలాగే నేను అమెజాన్ నుంచి ఒక ప్రోడక్ట్ కూడా తీసుకున్నాను అనమాట, అది కూడా డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను. ఇంకా అది ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది కూడా బ్లాగ్లో కంటిన్యూ చేస్తాను. సో లెట్స్ స్టార్ట్ ద బ్లాగ్. ఓకే, ఏంటంటే ఆ రోజు సాటర్డే హనుమాన్ జయంతి బ్లాగ్లో చెప్పాను కదా, ఆ రోజు ఇలా దోశకి కూడా కొంచెం సోక్ చేశాను బియ్యం అండ్ మినప్పప్పు అని చెప్పి. సో మార్నింగ్ అర్లీ మార్నింగే లేచామన్నమాట, 6:30 అరౌండ్ లేచుంటాము. సో చూసారు కదా అది మధ్యలోనే ఆగిపోయింది ఇంకా గ్రైండర్లో వేసేసరికి. నేనేంటంటే నైట్ నానబెట్టి మార్నింగ్ కొంచెం ఫర్మెంటేషన్ చేసుకుంటాను, అది నైట్ టిఫిన్కి, అంటే సండే నైట్ టిఫిన్కి బాగుంటుంది కదా అని చెప్పి. సో ఇక్కడ చూసారు కదా కొంచెం ఆ రోజు ఇలా ఉందన్నమాట, పవర్ ఉన్నప్పుడు డిల్లు మిల్క్ అవి తాగుతున్నాడు, కాసేపు అయిన తర్వాత పవర్ మొత్తం కట్ అయింది. మాకు హాల్లోకి అయినా కానివ్వండి, ఇంకొక చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది కదా, కిడ్స్ బెడ్రూమ్, ఆ బెడ్రూమ్లోకి అస్సలు వెంటిలేషన్ రాదు. కొంచెం మాస్టర్ బెడ్రూమ్లోనే కొంచెం వెంటిలేషన్, అది కూడా విండో ఓపెన్ ఈ మధ్య చేస్తున్నాము ఈ సమ్మర్ పెట్టినప్పటి నుండి అనమాట. సో అదనమాట. సో సక్సెస్ఫుల్గా నేనైతే ఆల్మోస్ట్ ఇప్పుడు 27 or 26 ఏమో కదా ఇవాళ డేట్. సో ఈ మంత్ అంతా కూడా ఓన్లీ మిల్క్ కొంచెం అలవాటు చేసేసరికి డిల్లు సక్సెస్ఫుల్గా దాన్ని తాగడం బాగా అలవాటు చేసుకున్నాడు. సో ఇంకా నెక్స్ట్ మంత్ హార్లిక్స్ అనేది ఇంకా కలుపుదాం. మార్నింగ్ సెషన్లో హార్లిక్స్ కల్పించిన, నైట్ పడుకునేటప్పుడు ఏంటంటే ఓన్లీ మిల్క్ ఇద్దామని చెప్పి ఇంకా ప్లాన్ చేస్తున్నాను. సో ఏంటంటే అది లేనప్పుడు కూడా అడ్జస్ట్ అవ్వగలగాలి కదా పిల్లలు, సో అందుకని ఇలా అలవాటు చేస్తున్నాను. ఇది చూసారు కదా, ఇంకా హాల్లో మాకు ఫ్రిడ్జ్ ఉంటుంది, ఇది సామ్సంగ్ అండి, సామ్సంగ్ కంపెనీ, నేను నెల్లూరులో తీసుకున్నాను అనమాట డబుల్ డోర్ ఫ్రిడ్జ్. ఇదేంటంటే దీనిలో మెయిన్ అడ్వాంటేజ్ మనకు ఫ్రీజర్ అనేది మనకు కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే నార్మల్ ఫ్రిడ్జ్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సండే అయితే మాకు ఇది క్లీనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. యాక్చువల్గా నేను క్లీన్ చేయాలనుకుంటే నేను ఇంకా టిఫిన్ సెక్షన్ ఉండేసరికి ఇంకా మా వారు క్లీన్ చేస్తున్నారు. బేసిక్గా ఆయన ఎక్కువ చేయరు, నేనే చేస్తాను క్లీనింగ్ ఇవన్నీ కూడా. బట్ ఆ రోజు ఏంటంటే వాకింగ్కి వెళ్ళి అలా వచ్చిన తర్వాత వెంటనే కూర్చోవడం నాకు ఎందుకో ఇదిగా ఉంది అని చెప్పి ఆయనే నేను ఇది చేస్తానులే, నువ్వు మూవీకి వెళ్ళాలి కదా టైం పడుతుంది అని చెప్పి ఇంకా అతనే క్లీన్ చేస్తున్నారనమాట. సో ఇక్కడ ఎవ్రీ సండే అని కాదు కానీ నేను 2-3 డేస్కి ఒకసారి కాలిన్ స్ప్రే, ఇదివరకు ఏంటంటే వాటర్ తోటి చేసేదాన్ని కానీ అంత ఎఫెక్ట్ లేదు. బట్ ఇప్పుడు మొన్న ప్రొవిజన్ వెళ్ళినప్పుడు నుండి కాలిన్ తెచ్చి యూజ్ చేస్తున్నాను, సూపర్ మెరుపు వస్తుంది అనమాట టీవీకి ఇంకా ఫ్రిడ్జ్ కన్నా అంతా కూడా. సో ఇప్పుడు కరెంట్ పోయిందనమాట, ఇందాక ఫ్రిడ్జ్ తుడిచేటప్పుడు కూడా కరెంట్ లేదు. సో ఇది ఈ ప్రోడక్ట్ అయితే నేను అమెజాన్లో తీసుకున్నాను అనమాట, 100 వాట్స్ అంటే కాంతి అనేది అలా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది సోలార్కి రీఛార్జ్ అవుతుంది అండ్
పవర్కి కూడా రీఛార్జ్ అవుతుందన్నమాట. సో నేను అలా ఉండేలాగే తీసుకున్నాను. ఇంకోటి ఏంటంటే ఇందులో లాంతర్ ఎఫెక్ట్ కూడా ఉంటుందన్నమాట, మనం దేనికైనా హ్యాంగ్ చేసేసుకోవచ్చు. ఇంకా ఏంటంటే 360 డిగ్రీస్లో మనకు లైట్స్ అనేవి వెలుగుతాయి అన్నమాట. అంటే ఆ లాంతర్ మొత్తం ఓన్లీ ఫ్రంట్ వైపే కాకుండా బ్యాక్ సైడ్స్ టూ సైడ్స్ కూడా మనకు లాంతర్ అనే సారీ ఈ లైటింగ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది అన్నమాట. 4 ట్యూబ్ లైట్స్ అనేవి ఇన్సర్ట్ చేసి ఉంటారు. ఇంకా ఇక్కడ ఇది వచ్చి రీఛార్జ్ పెట్టుకోవడానికి మనం కేబుల్ కూడా ఇస్తారనమాట, పవర్ కేబుల్. దాన్ని ఇన్సర్ట్ చేసుకొని మనం పెట్టుకోవచ్చు. ఇంకా పైన ఒక చిప్లా ఒక బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. అక్కడ ఏంటంటే మనం సన్ లైట్ కింద పెట్టేసామంటే అదే రీఛార్జ్ అవుతుందన్నమాట. సోలార్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మనకు 3 మోడ్స్ అనేవి ఉంటాయన్నమాట ఈ బటన్ దగ్గర. సో ఇదేంటంటే మనం పైకి కొనుక పుష్ చేసేసామనుకోండి కంప్లీట్గా 4 లైట్స్ అనేవి వెలుగుతాయి అన్నమాట. సో చూసారు కదా మనకు. నేను ఇక్కడ ఒక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకు హైట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది, అదొక్కటే డిసడ్వాంటేజ్. దీనిలో ఇంకా కొంచెం పెద్దవి కూడా ఉన్నాయి, కానీ అవి 1000 అలా ఉన్నాయన్నమాట. ఇది నాకు ఇదే చాలే అనిపించింది అనమాట. సో అందుకని నేను చిన్నది తీసుకున్నాను. 549 అండి ప్రైస్ ఇది. సో ఇంకొకటి మిడిల్లోకి పుష్ చేసామనుకోండి, పైకి పుష్ చేసిన తర్వాత మిడిల్లోకి పుష్ చేస్తే అలా 2 లైట్స్ మాత్రమే వెలుగుతాయి అన్నమాట. ఓవరాల్గా పైకే పుష్ చేసేసామంటే కంప్లీట్గా బటన్ని 4 ట్యూబ్స్ అనేవి వెలుగుతాయి. కంప్లీట్గా కిందకి డౌన్ పుష్ చేసామనుకోండి లాంతర్ మొత్తం కూడా ఆఫ్ అయిపోతుంది అన్నమాట. సో ఇది వచ్చి కేబుల్, 2 పిన్ కేబుల్ లా ఇచ్చారు. మనం లైట్కి ఇన్సర్ట్ చేసేసుకొని ప్లగ్ ఇన్ చేసేసుకుంటే మనకు రీఛార్జ్ అయిపోతుంది. అలా కాదు మనకు ఎండ వస్తుంది ఎందుకు పవర్ వేస్ట్ చేయడం అనుకున్న వాళ్ళైతే తీసుకొని వెళ్ళి పెట్టచ్చు అనమాట. సో ఇది వచ్చి నేను అమెజాన్లో తీసుకున్నాను. ఇంకొకటి వచ్చి నేను ఎలక్ట్రికల్ షాప్స్ ఉంటాయి కదా, అది అమెజాన్లో పెట్టిన తర్వాత ఒక 7-8 డేస్ తీసుకున్నారనమాట అది డెలివరీ రావడానికి. సో అందుకని చెప్పి ఇంకా ఈ 1 వీక్ స్ట్రగుల్ అవ్వలేం కదా అని చెప్పి మేము ఇంకా ఎలక్ట్రికల్ షాప్కి అయితే వెళ్ళాము. సో ఆ ఎలక్ట్రికల్ షాప్స్ కూడా ఆ రోజు బంద్ ఉండేసరికి సండే రోజు. ఇంకా మాకు లక్కీగా మా కాలనీలోనే కార్ ఒకటి పెట్టుకొని లైట్స్ అన్నీ కూడా అమ్ముతున్నారనమాట. 100కి 3 లైట్స్ అని వాట్స్ డిఫరెన్షియేషన్లో 5 వాట్స్, 10 వాట్స్, 50 వాట్స్ అట్లా. ఇదేంటంటే మనకు పవర్ ఆఫ్ అయిపోతుంది కదా, కట్ అవుతుంది కదా, అప్పుడు వెలుగుతుంది అనమాట. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇది కూడా ఒక క్లిప్ లాగా ఇచ్చారు, హోల్స్ ఇచ్చి మనం అక్కడ అవి ఇన్సర్ట్ చేసేసుకున్నాం అనుకోండి ఆ హోల్స్లో క్లిప్ని మనం లాంతర్ లాగా ఎక్కడ కావాలంటే అక్కడ మనం హ్యాంగ్ చేసేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీనిలో కూడా 3 ఆప్షన్స్ ఉంటాయన్నమాట. డీసీ ఆప్షన్ ఒకటి, డైరెక్ట్ కరెంట్ అంటారు కదా అది హాఫ్ ఆప్షన్ ఒకటి, నెక్స్ట్ వచ్చి ఏసీ ఆప్షన్. అంటే ఆ బటన్ అనేది 3 వెరైటీస్లో మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఏంటంటే ఇది ఆటోమేటిక్గా రీఛార్జ్ అవుతుంది మనం ఆ కాయిల్కి కనుక ఇన్సర్ట్ చేసేసామనుకోండి బల్బ్ కాయిల్కి. సో ఆటోమేటిక్గా పవర్ ఉన్నప్పుడు రీఛార్జ్ అవుతుంది. వెంటనే పవర్ కట్ అవ్వగానే మనం డీసీ మోడ్లో కనుక పెట్టి ఉంచినట్లయితే ఆటోమేటిక్గా లైట్ అనేది వెలుగుతుంది అనమాట. సో యాక్చువల్గా ఈ డీసీ కరెంట్ అంటే డైరెక్ట్ కరెంట్ అనేవి ఇలా ఫ్లాష్ లైట్స్లో, కొన్ని రకాల స్మార్ట్ టీవీస్లో, తర్వాత ఏంటంటే ఇన్వర్టర్స్ మెయిన్ మనకు బాగా తెలుసుంటుంది. పవర్ కట్ అయినప్పుడు రీఛార్జ్ అవ్వడం, స్టోర్ చేసుకోవడం పవర్ని, తర్వాత పవర్ కట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా లైట్స్కి ఫ్యాన్స్కి కరెంట్ని పాస్ చేయడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా. సో అలాంటి కరెంట్ని ఏమంటారంటే డైరెక్ట్ కరెంట్ అని చెప్పి అంటారనమాట. ఆల్టర్నేట్ కరెంట్ వచ్చేసి మనకి ఎక్కడంటే సాఫ్ట్వేర్ కంపెనీస్లో, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో ఎక్కువ యూజ్ అవుతుంది అనమాట. అదేంటంటే పవర్ ఫ్రీక్వెంట్గా కాకుండా అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయన్నమాట దాని. సో ఇక్కడ చూసారు కదా బటన్ ఫస్ట్ మధ్యలోకి ఉందంటే హాఫ్లో ఉన్నట్టు అనమాట. సో నేను ఇక్కడ డీసీ కరెంట్ అనేది ఆన్ చేశాను, లైట్ అనేది వెలుగుతుంది. పవర్ ఉన్నా వెలుగుతుంది, లేకపోయినా వెలుగుతుంది అనమాట. ఏసీ కరెంట్ అనేది ఆన్ చేసి ఉంచాను అనుకోండి, పవర్ ఉంటేనే మనకు లైట్ అనేది వెలుగుతుంది అనమాట. సో వన్స్ ఇది రీఛార్జ్ అయ్యిందనుకోండి మనకు 12 అవర్స్ వరకు ఈ లైటింగ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసారు కదా ఆఫ్ స్టేట్లో ఉందన్నమాట మన లైట్. ఇప్పుడు నేను ఇక్కడ లెఫ్ట్లో డీసీ కరెంట్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మన చేతిలో కూడా లైట్ అనేది వెలుగుతుంది. సో మనం ఆల్వేస్ ఎప్పుడు డీసీ కరెంట్ అనేది ఆన్ చేసేసి మనం కాయిల్లో కనుక ఇన్సర్ట్ చేసి పెట్టామనుకోండి బల్బ్ కాయిల్లో, అప్పుడు ఏంటంటే పవర్ కన్జంప్షన్ ఏమీ కాదనమాట, జస్ట్ రీఛార్జ్ అవుతుంది. సో ఇక్కడ చూసాను కదా, ఇక్కడ చూస్తే నేను ఇప్పుడు ఏసీ కరెంట్ అనేది యూజ్ చేశాను అనమాట. సో ఏసీ కరెంట్ యూజ్ చేస్తే ఇదేంటి మనకు కరెంట్ కన్జంప్షన్ అనేది జరుగుతుంది అనమాట. సో అదండి, ఇప్పుడైతే డీసీ కరెంట్ అనేది ఆన్లో ఉంది. నేను లైట్ ఆఫ్ చేశాను ట్యూబ్ లైట్,
ఆ లైట్ అనేది ఇప్పుడు వస్తుంది అనమాట. సో డీసీ కరెంట్ అనేది ఆల్వేస్ వెలుగుతూ ఉంటుంది, బట్ పవర్ కన్జంప్షన్ ఏమీ ఉండదు. ఏసీ కరెంట్కి మాత్రం పవర్ కన్జంప్షన్ కావాలి. సో డీసీ కరెంట్ అనగానే మనకి ఏంటంటే బ్యాటరీ బ్యాకప్ అనేది పెట్టుకొని ఉంటుంది అనమాట. సో దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకు పవర్ బిల్ కూడా ఎక్కువ రాదు. ఓకే, ఇది మనకు ఎలక్ట్రికల్ షాప్స్లో అవైలబిలిటీలో ఉందండి. దీని ప్రైస్ వచ్చి 300 రూపీస్ అనమాట. సో నాకు ఆ రోజు లక్కీగా ఎలక్ట్రికల్ షాప్ క్లోజ్లో ఉన్నా మాకు మా అదేమంటారు మా కమాండ్ దగ్గరే దొరికింది అనమాట. లక్కీ అనుకున్నాం మేమైతే ఆ రోజు. ఇంకా 1 వీక్ నుంచి మేము ఈ లైట్ని అయితే యూజ్ చేస్తున్నాము. సో ఇంకా సండే రోజు లంచ్ కూడా ప్రిపేర్ చేసేసుకొని వెళ్దామని చెప్పి మటన్ అయితే ఇంకా కుక్కర్లో వేసి బాయిల్ చేసేసుకున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేటప్పుడు సేమియా ఉప్మా అనేది చేశాను అనమాట. ఇక్కడ కర్రీ కూడా అయిపోయింది. జస్ట్ ఇప్పుడు రైస్ ఒకటి నేను కుక్కర్లో పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. సో చారు కూడా ఉంది. సో అందుకని చెప్పి నేను ఇంకా కొంచెం వర్క్ తగ్గిందిరా బాబు అనుకుంటూ ఉన్నాను అనమాట. సో ఇంకా నేను వాళ్ళిద్దరికి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి ఇంకా నేను ఇట్లా ఎక్కువ వర్క్స్లో ఉంటే మా వారే డిల్లుకి బాత్ చేయించిన బ్రష్ అవన్నీ కూడా చేయించేస్తారనమాట. సో సండే అయితే ఆయన డ్యూటీనే ఉంటుంది మ్యాక్సిమము. ఇంకా వీక్ అంతా కూడా నాతోనే కనెక్షన్ ఎక్కువ ఉంటుంది వాడికి. సో వాళ్ళిద్దరికి కొంచెం గ్యాప్ రాకుండా ఉండడం కోసం వీక్లీ వన్స్ తను కూడా ట్రై చేస్తూ ఉంటారనమాట బాత్ చేయించడం అవన్నీ. సండే అయితే మ్యాక్సిమం తనే చేయిస్తూ ఉంటారు. సో ఇక్కడ వచ్చి నా ఫేస్ కేర్ అనేది తీసుకుంటున్నాను. ఇది పసుపు, గోపురం పసుపు, మనకు చాయ్ పసుపు అంటారు కదా, అది యూజ్ చేస్తాను అనమాట ఎక్కువ నేను. బియ్యపిండి, పాలు అండ్ ఈ పసుపు మిక్స్ చేసేసుకొని స్క్రబ్ లాగా యూజ్ చేసేసుకోవడమే అనమాట. సో ఏంటంటే మాకు 2-3 డేస్ మండే ట్యూస్డే వెన్స్డే అలా పగలంతా ఎండ బాగానే ఉంటుంది. ఈవినింగ్ అయ్యేసరికి ధనధనధన వర్షం అనమాట. ఫుల్ గాలులు, వర్షం కూడా విభత్సంగా పడుతుంది అనమాట. తర్వాత వెడ్నెస్డేకి కొంచెం సెట్ అయిందనమాట. తర్వాత క్లౌడీగా ఉండడము, వర్షం అటు ఇటుగా ఉండడం అనమాట. మళ్ళీ థర్స్డే ఫ్రైడే మళ్ళీ కామన్ క్లౌడీగా ఉండడం, ఫుల్ వర్షం అనమాట విపరీతమైన గాలులతోటి. సో అలా అదేంటే మంచి స్క్రబ్ లాగా యూజ్ చేసుకోవచ్చు మనము. ఇక్కడ శనగపిండి అనేది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇంకా జస్ట్ మీ దగ్గర బియ్యపిండి లేకపోతే ఓన్లీ పాలు, ఈ పసుపు ఏదైతే ఉంటుందో అది అలవాటు ఉన్నవాళ్ళు. మనకు ఈ సమ్మర్ కాబట్టి కొంచెం చెమట పట్టి దుమ్ము ఎక్కువ ఉండడం, మన ఫేస్ మీద ఆయిల్స్ ఎక్కువ జనరేట్ అవ్వడం ఈ సన్స్ట్రోక్కి వీటికి, అందుకని చెప్పి పసుపు ఎక్కువ యూజ్ చేస్తే ఆల్రెడీ మనకు స్ట్రక్ అయిపోయి ఉంటాయి కదా అవన్నీ కూడా బయటకు వచ్చేసి మన స్కిన్ క్లీన్ అండ్ క్లియర్గా ఉంటుంది అనమాట. ఇంకా ఏంటంటే ఆ రోజు మటన్ కూడా చేశాను కదా, అలా ఉడికించిన ముక్కలు 2-3 పీసెస్ అనేవి డిల్లుకి తీసి పెడతానమాట. అలా ఉప్పు అండ్ పసుపు మాత్రం వేస్తాం, అందులో కారం ఎక్కువ వేయం కాబట్టి చాలా చిన్న పీసెస్ లాగా తీసేసి వాడికి కొంచెం ప్లేట్లో వేసి పెట్టేసాం అనుకోండి, వాడు కొంచెం ఈజీగానే తినగలడు. ఆ తర్వాత లంచ్లోకి మళ్ళీ కర్రీలో వేసినవి పెడతా అనమాట. ఇంకా పిండి కూడా కొంచెం ఫర్మెంటేషన్ కోసం బయట పెట్టి వెళ్ళాను, కొంచెం చల్లగానే ఉంది కదా వాతావరణం అని చెప్పి. ఇంకా ఇంట్లోకి అసలు ఇంకా చల్లగా ఉంటుందని బయట ఏమంటారు ముక్కల దగ్గర పెట్టి వెళ్ళాను అనమాట. ఇంకా నేను ఫ్రెష్అప్ అయ్యి వచ్చి తర్వాత బ్రేక్ఫాస్ట్ సేమియా ఉప్మా నేను మ్యాక్సిమం షుగర్తో తినడానికే ఇష్టపడుతుంటాను, లేకపోతే పొడి ఉంటుంది కదా అది. మా వారికి అయితే పొడి చేశాను కానీ నేనైతే షుగర్తోనే ఎక్కువ లైక్ చేస్తుంటాను అనమాట. సో ఇంకా ఆ రోజు స్నాక్ టైంకి డిల్లుకి బాయిల్డ్ ఎగ్ ఒకటి తీసుకొని వెళ్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే వాటర్ బాటిల్ అనమాట. సో ఆ థియేటర్లో ఏంటంటే మేము వచ్చిన కాండండి ఆ థియేటర్లోనే వెళ్తున్నాం మూవీస్. 3 స్క్రీన్స్ ఉంటాయండి. ఆ 3 స్క్రీన్స్లో కూడా ఎప్పుడు మేము 3rd స్క్రీనే వస్తుంది అనమాట. మేము ఏ మూవీ వెళ్ళాలనే 3rd స్క్రీన్లోనే ఉంటుంది అనమాట. సో వేరే స్క్రీన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా నాకు తెలియడం కూడా తెలియదు అనమాట. సో ఇక్కడ ఇంకా బయలుదేరే ముందు ఇంకా అన్నీ సెట్ చేసుకుంటాం కదా, సో అవి చేస్తున్నాను. సో రైస్ కుక్కర్ వల్ల నాకు చాలా అడ్వాంటేజ్ అండి, అబ్బా చాలా సుఖంగా ఉందన్నమాట. వెళ్ళే ముందు జస్ట్ అలా ఆన్ చేసి వెళ్ళిపోతే వచ్చేటప్పటికి రైస్ రెడీగా ఉంటుంది. వచ్చి మళ్ళీ స్టవ్ దగ్గర కుస్తీ పడకుండా తక్కువే వండుతాం, కానీ ఆ 10-15 మినిట్స్ అయినా కూడా టైం వేస్ట్ కదా. బయట నుండి వచ్చిన తర్వాత కొంచెం హ్యాపీగా తిని రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఈ రైస్ కుక్కర్కి ప్రతిరోజు కూడా నేను అబ్బా చాలా ఏమంటారు ఒక దేవతలాగా చూస్తున్నాను అనమాట. బయటకు వెళ్ళి రాగాలనే నా తల్లే నా బంగారమే అని చెప్పి అంటున్నాను అనమాట రైస్ కుక్కర్ని. సో ఇంకా మొత్తం కూడా ఇంకా రెడీ అయ్యి బయలుదేరేస్తున్నాము. 11:00 షో అంటే మేము 10:30 అలా బయలుదేరాం అనమాట. ఎందుకంటే
ఇప్పుడు లేటే, మామూలుగానే లేట్గా వెళ్తాం మేము. 10-15 మినిట్స్ ఫస్ట్ స్టోరీ అయిపోతుంది అనమాట ఏ మూవీకి వెళ్ళినా. ఇంకా ఢిల్లు పుట్టిన కాడి నుండి అయితే ఇంకా ఘోరంగా 20 మినిట్స్ కూడా లేట్ వెళ్ళిపోతున్నాం. సో అలా కాదు, నాకు అసలు చూసినట్టే ఉండదు అలా వెళ్ళినప్పుడు కూడా. ఏంటి మనం ట్యాక్స్ జిఎస్టీ అన్నీ పే చేస్తున్నాము, మనం యాడ్స్ వస్తాయి కదా ఈవెన్ థియేటర్లో వాటికి కూడా మనం పే చేస్తున్నాం అనమాట. సో ఆ వాటికి కూడా మనం పే చేసినప్పుడు ఎందుకు ఇన్ టైంకి వెళ్ళకూడదు? ఒక అసలు ఎప్పుడో ఒక పురాతన కాలంలో వెళ్ళి ఒక 10-15 మినిట్స్ బిఫోర్ కూర్చొని మూవీ చూసినంత ఫీలింగ్ అనమాట నాకు. సో అలా కాదు, ఈ మూవీ ఖచ్చితంగా మనం వెళ్ళాలి అని చెప్పి గట్టిగా అనుకున్నాం అనమాట. సో అట్లా ట్రిప్లార్ కూడా ఓకే, జస్ట్ టైటిల్స్ పడుతూనే అప్పుడు వెళ్ళి కూర్చున్నాము. ఇది కూడా ఓకే అనమాట. KGF 2 కూడా ఇంకా వెళ్ళి హ్యాపీగానే కూర్చున్నాము. ఏంటంటే ఆల్రెడీ సినిమా స్టార్ట్ అయిన తర్వాత మనకు థియేటర్ మొత్తం చీకటిగా ఉంటుంది. ఆల్రెడీ చూసే వాళ్ళకి ఏంటంటే చిరాగ్గా అనిపిస్తుంది, అబ్బా ఈ లైట్స్ మనం టార్చ్ వేసుకొని వెళ్ళి ఎత్తుకుంటా, నాకు చాలా ఎంబారసింగ్గా ఉంటుంది అనమాట పక్కన వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నామే అన్నట్టు. సో అట్లా కాదు, ఈసారి ఎట్లయినా వెళ్ళాలి అని చెప్పి ఖచ్చితంగా ఇంకా వేరే పని ఏమున్నా కూడా అవి స్టాప్ చేసుకొని వెళ్ళాలని చెప్పి ఫిక్స్ అయిపోయాం నేను ఇంకా మా వారు. ఏంటంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఒక 1/2 అవర్ బిఫోర్గానే బయలుదేరుతాం, కానీ లాస్ట్ మినిట్ వీళ్ళు పేచీ పెడుతుంటారు, ఇది కావాలి, ఈ షర్ట్ వద్దు, ఈ డ్రయర్ వద్దు, ఈ చెప్పులు వద్దు, ఈ క్యాప్ వద్దు, అబ్బా తల తినేస్తుంటారు అనమాట. సో అక్కడ మాకు 10-15 మినిట్స్ ఇంకా వాడిని బతిలాడి అట్లా డిలే అయిపోతూ ఉంటుంది, ఇంకా ట్రాఫిక్ కూడా ఉంటుంది కదా. సో ఇది ఏవిడి సినిమాస్ అనమాట. ఢిల్లుకి ఇది ఎప్పుడైనా మేము వెళ్ళే దారిలో కనిపించింటే అమ్మ సినిమాకి పోదామా అని చెప్పి అంటాడు వాడు, అంత బాగా గుర్తుపెట్టుకున్నాడు అనమాట థియేటర్ని. ఇదేంటంటే ఇది వరకు ఏమంటారు రెనోవేట్ చేయకుండా ఉండేదంటే, ఇప్పుడు రెనోవేట్ చేసి కొంచెం మంచిగా చేశారు. ఈయన ఎవరు, విజయ్ దేవరకొండ గారి థియేటర్ అని చెప్పి చెప్తూ ఉంటారు అనమాట. ఏవిడి మూవీ సినిమాస్ అంటే అల్లు అర్జున్ అండ్ విజయ్ దేవరకొండ ఇద్దరిది ఈ సినిమా హాల్ అని చెప్పి మాకు పక్కన అక్క వాళ్ళు కూడా చెప్పారు. మరి అది కరెక్టో కాదో నాకైతే తెలియదు అనమాట. ఇంకా స్క్రీన్ ఫ్రంట్లో ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. స్నాక్స్కి ఆపోజిట్లో మనకు ఇట్లా లైటింగ్ ఎఫెక్ట్ అంతా బాగుంటుందని చెప్పి ఇంకా మేము అక్కడ ఫొటోస్ కూడా తీసుకున్నాము. ఆ తర్వాత మూవీ ఎంజాయ్ చేసి వచ్చి 11:00 to 2:30 వచ్చుంటాం అనమాట ఇంటికి. 12:00 to 2:30 వచ్చుంటాము. సో లంచ్ అయిపోయి కుక్కర్లో రైస్ అయితే అయిపోయింది, ఇంకా మేము లంచ్ అవన్నీ చేసి పిండి కూడా చక్కగా ఫర్మెంట్ అయ్యింది. సో దాన్ని కూడా తీసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట. సో ఇంక ఇది వచ్చి ఈవినింగ్ కొంచెం క్లౌడీగానే ఉంది కదా అని చెప్పి ఢిల్లు కోసం అని మార్నింగే నేను మటన్ స్టాక్ కొంచెం తీసి పక్కన పెట్టాను అనమాట. ఆ మటన్ ఉడికించుకునేటప్పుడే నేను ఏంటంటే ఇవి లవంగాలు, చెక్క, ఇంకా ఏమంటారు ఇలాచి ఇవన్నీ కూడా మటన్ తోటే వేసి బాయిల్ చేసేసాను, కొంచెం ఆ మసాలా ఫ్లేవర్స్ అంతా దిగుతాయి కదా అని చెప్పి. ఆ స్టాక్ కొంచెం పక్కన పెట్టి వెళ్ళాను అనమాట ఫ్రిడ్జ్లో పెట్టి, ఈవినింగ్ కొంచెం సూప్ చేసిద్దాం వాడికి అని చెప్పి. సో ఏం లేదు, చాలా ఈజీగా పిల్లలతో పాటు మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మీకైతే ఇది రైనీ సీజన్లో లేకపోతే ఇంకా వింటర్లో యూజ్ అవుతుంది, మాకు కొంచెం క్లౌడీగా ఉంది చల్లగా ఉందని చెప్పి నేను ఇంకా చేశాను అనమాట ఆ రోజు. మనకు వెజిటేబుల్స్ మన ఇష్టం, క్యాప్సికం వేసుకోవచ్చు, క్యాలీఫ్లవర్ వేసుకోవచ్చు, ఇంకా బ్రొకోలీ ఉంటుంది కదా అది కూడా, బ్రొకోలీ కూడా ఫ్యామిలీ ఆఫ్ క్యాలీఫ్లవరే అనమాట అది కూడా. అది గ్రీనిష్గా ఉంటుంది అనమాట చూడ్డానికి, మనకు క్యాలీఫ్లవర్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. సో అవన్నీ కూడా మనం చిన్న 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 ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు, బీన్స్ వేసుకోవచ్చు ఇవన్నీ కూడా. ఇక్కడ ఏంటంటే నేను ఆనియన్ అండ్ క్యారెట్ వేసుకున్నాను, క్యాప్సికం లేదు నా దగ్గర, ఇంకా కొంచెం చాప్ చేసిన కొత్తిమీర. పిల్లలకి అవి తగులుతూ ఉంటే తినలేరు కాబట్టి చాలా సన్నగా చాప్ చేసుకోండి కొత్తిమీర అండ్ కరివేపాకు. మావాడైతే చాలా తెలివివంతుడు, నేను ఇలా నలిపి ఎండిపోయిన కరివేపాకు కర్రీలో వేసినా కూడా చిన్న ముక్క తగిలినా కూడా టంగ్ మీద బయటకు పెట్టి అమ్మ ఆకు తీసే వద్దు వద్దు అంటున్నాడు అనమాట. ఇంకా నేను ఫైనల్ సొల్యూషన్ ఏంటంటే బాగా పొడి చేసి ఆ పొడిని ఒక 1/2 స్పూన్ వేసేద్దాం ఇంకా కర్రీస్లో అని అనుకుంటున్నాను. సో ఇవన్నీ కూడా కొంచెం బటర్ తోటి చేస్తే కొంచెం కమ్మగా ఉంటుంది అనమాట, కొంచెం కారం ఎక్కువ తినలేరు కదా వాళ్ళు. సో అందుకని చెప్పి నేను ఇక్కడ బటర్ యూస్ చేశాను, మీకు కావాలంటే ఆయిల్ అయినా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇంకా టొమాటోస్ వేసుకోవచ్చు, ఇంకా మన ఇష్టం క్యాప్సికం కూడా సన్నగా తరిగేసుకొని వేసుకోవచ్చు. ఇంకా ఏంటంటే ఇక్కడ కొంచెం థిక్గా ఉండాలి కదా సూప్ అంటే, మరీ వాటర్ వాటరీగా ఉంటే కూడా అంత బాగోదు కాబట్టి మనం కార్న్ 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ పౌడర్ తీసుకొని దాన్ని వాటర్లో కొంచెం డైల్యూట్ చేసేసుకొని లంప్స్ ఏమీ లేకుండా కలిపేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే కొంచెం స్పైసినెస్ కోసం
చాలా తక్కువ, ఒక్క పించ్ మాత్రమే మిరియాల పొడి అనేది యాడ్ చేసుకున్నాం. సో మనం వెంటనే ఇప్పుడు డైల్యూట్ చేసిన కార్న్ పౌడర్ వేసేసుకున్నాం అనుకోండి, థిక్గా అయిపోతుంది అనమాట. అంతేకాకుండా వెజిటబుల్స్ కూడా ఉడకవు. సో అందుకని కొంచెం వాటర్ ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత వెజిటబుల్స్ బాగా కొంచెం కుక్ అయిన స్టేజ్కి వచ్చిన తర్వాత, బాగా 2-3 మరుగులు వచ్చిన తర్వాత మనం ఈ డైల్యూట్ చేసుకున్న మిక్స్ ఏదైతే ఉంటుందో అది వేసేసుకొని బాగా ఇంక అప్పటి నుంచి కొంచెం కలుపుకుంటూ ఉండాలన్నమాట. కొంచెం పౌడర్ కదా అది, డైల్యూట్ చేసినా కూడా కొంచెం అడుగు పట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అందుకని చెప్పి ఆ లిక్విడ్ ఏదైతే పోసుకుంటున్నామో అది పోసిన తర్వాత కాసేపు కలుపుకుంటూ రావాలి. సో అలా కలుపుకుంటూ వస్తే మనకు వేడి వేడి మటన్ స్టాక్ సూప్ అయితే రెడీ అయిపోతుంది. ఈ ఇంకా లాస్ట్లో మీరేంటంటే కావాలి అంటే కొంచెం మసాలా ఉంటుంది కదా, గరం మసాలా, అది కూడా ఒక పించ్ వేసుకొని కలిపేసుకొని ఒక 1 మినిట్ వరకు స్టిర్ చేసేసుకోవచ్చు. సో పిల్లాడు కదా తాగలేడేమో అని చెప్పి నేను వేయలేదన్నమాట. ఆల్రెడీ లాస్ట్ టైం అంటే జనవరి ఆ టైంలో నేను ఇలా మటన్ స్టాక్ తోనే చేసేస్తే అప్పుడు తాగాడనమాట. సో అందుకని ఇప్పుడు కూడా చేద్దాం స్నాక్ టైంకి అన్నట్టు ఆ రోజు ఇంకా ఈవినింగ్ చేశాను. చాలా చాలా యమ్మీగా పర్ఫెక్ట్ మటన్ స్టాక్ సూప్ అయితే రెడీ అయిపోయిందండి. సో నేనైతే ఇంకా వాడికి కొంచెం కప్లో పోసి తాగిస్తున్నాను అనమాట. లాస్ట్కి వచ్చేసాడు ఇంకా వద్దు అంటుంటే కొంచెం మంచి ఎనర్జీ వస్తుంది నాన్న తాగు అని చెప్పి ఇంకైతే తాగిస్తున్నాను. సో మా ఇద్దరి ఫోటో ఏదో ఉంటే దాన్ని పెట్టుకొని ఫోన్ను ముందు పెట్టుకొని అమ్మా నాన్న అని చెప్పుకుంటూ ఇంకా చూసుకుంటూ ఉన్నాడనమాట. సో దాన్ని చూపిస్తూ వీడియో అయితే ఏమి ఆన్ చేయడం అట్లా ఏం చేయలేదు, జస్ట్ ఆ ఫోటో ఏదో ఉంటే దాన్ని చూసుకుంటూ వాడు ఇంకా తాగేస్తున్నాడు అనమాట నవ్వుకుంటూ. లాస్ట్ ఇంకా అది కొంచెం మంచి ఫుడ్ దట్టు, దానికి ముందే కొంచెం పోటీకి కూడా వెళ్ళాడు, స్టమక్ కొంచెం ఖాళీ అయి ఉంటుంది కదా, దాన్ని ఫుల్ఫిల్ చేద్దామని చెప్పి ఇంకా కొంచెం లాస్ట్లో ఒక 30% 20% మిగిలిచ్చేస్తే దాన్ని కొంచెం అది ఇది చెప్తూ ఇంకా తాగిచ్చేస్తున్నాను అనమాట. సో చాలా బాగుంది అని చెప్పి తాగుతున్నా. చూడండి ఆ కొత్తిమీర ఏదో వస్తే దాన్ని తీసే అని చెప్పి దాన్ని తీసేసే వరకు వదలడు అనమాట. సో అలా మీరు కూడా మీ పిల్లలకి హెల్దీగా వాతావరణంలో చేంజ్ వచ్చిందనుకోండి, ఆటోమేటిక్గా మనం పిల్లల ఫుడ్ విషయంలో కానివ్వండి మన ఫుడ్ విషయంలో కూడా కొన్ని చేంజెస్ అనేవి ఇంకా అప్పటికప్పుడు చేసుకుంటూ రావాలన్నమాట. సో అప్పుడైతేనే ఈ జలుబులు అలా వెంటనే ఎఫెక్ట్ అనేవి వాళ్ళ మీద పడకుండా ఆ ఎన్విరాన్మెంట్ చేంజెస్కి వాళ్ళు తీసుకునే ఫుడ్ని బట్టి కూడా మనం వాళ్ళకి ఏదైనా అటాక్ అయ్యే ముందు మనం ప్రికాషన్స్ తీసుకున్నట్టు జాగ్రత్త పడినట్టు అనమాట. సో అదైతే నేను చెప్పాలనుకుంటున్నాను. సో ఇదండి వీడియో అయితే, మరో మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. బై బై ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే.